మరి ఫటాఫట్ ఫన్ ఎవరు చేస్తారు? ఓకే జడ్జెస్, మరి థీమ్ ఏంటి? మ్యూజికల్ చైర్, కానీ డిఫరెంట్ గా ఒకే చైర్ ఉంటుంది. నలుగురు టీమ్ లీడర్స్, నలుగురు కంటెస్టెంట్స్, 8 మంది తిరుగుతుంటారు. మ్యూజిక్ ఆగగానే ఎవరైతే ఆ చైర్ లో కూర్చుంటారో వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఎలిమినేట్ చేసేటప్పుడు కారణం చెప్పి ఎలిమినేట్ చేయాలి. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎవరైతే ఇద్దరులో కూర్చుంటారో వాళ్ళే విన్నర్. సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది. టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ వచ్చేయండి అమ్మా. ఓకే, మ్యూజిక్ ఆగగానే ఎవరో ఒకరు చైర్ లో కూర్చోవాలి. ఆ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసేయచ్చు. కారణం ఫన్నీగా ఉండాలి. ఓకే మ్యూజిక్. నీ చక్కెర చుమ్మాదవుల్లోనే దాచావమ్మో. రామో చేయి నాకే గౌరవం అవుతాయి. ఎవరు? అభన్. అభన్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? సేమ్ పర్సనాలిటీ కదన్న, ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఉండొచ్చు. నాగి వెరీ ఇంటెలిజెంట్ బాయ్, మళ్ళీ సేమ్ పర్సనాలిటీ అయితే మళ్ళీ చైర్ లాగేసుకుంటాడని అభిని అవుట్ చేశాడా. ఇంటెలిజెంట్ బాయ్. రెడీ మ్యూజిక్. ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నావు? మరి 50 మందికి తెలియజేసినవనగా మనందరిలోకి మంచి క్రీడాకారుడు, మరి జబర్దస్తాలుగా పేరు తెచ్చిన నాగి గారు దయచేసి బయటికి వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. వాడు తీసుకున్న గోతిలో వాడే పట్టాడు. ఎస్, మన రోజా గారు చెప్పినట్టు పాపం ఇందాకే అదే రీజన్ చెప్పాడు, తన తీసుకున్న గోతిలోనే తనే పడ్డాడు నాగి. రెడీ మ్యూజిక్. ఎవరు నీకు నచ్చిన వాళ్ళు? రాము. ఎందుకు ఎందుకు? ఇక్కడున్న వాళ్ళలో బాగా యాక్టివ్ గా బలవంతుడు ఒక రాము. బేసిక్ గా మన రాకీకి థ్రెట్ అనిపించాడు రాము, కాబట్టే గెంటేశాడు. ఓకే నెక్స్ట్ మ్యూజిక్. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే పాన్ని నేనని కన్ఫర్మ్ చేసింది. రాఘవ, మీ
చైర్ లాగేశాడు అప్పారావు. మీరు లాగారా చైరు? అప్పారావు గారికి రెస్ట్ ఇవ్వాలనుకున్నారు, రిటైర్మెంట్ వయస్. అప్పారావు గారు నెక్స్ట్ మళ్ళీ ఇండియా శ్రీలంక సిరీస్ లో వస్తారు, అంతవరకు ఆడియన్స్ ఎవరు కూడా బెంగ పెట్టుకోవద్దు, ఇదొక బ్యాటికి పదును పెట్టండి. పంపించేశారు మన రాఘవ మ్యూజిక్. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. ఏదైనా ఎక్కేసీరా నా ఎదలో నా పక్కేసారా, ఏదైనా ఎవరు నోట్ చేయాలనుకుంటున్నావు? మరి ఒకసారి కాలు ఎగరేసుకోట్రా. అసలు నేను ఈ థీమ్ అర్థం కాలేదు, నా మీద కొట్టమన్నాడు కదా. బయలుదేరు, ఇంటికి వెళ్ళిపోయి అదే పనిలో ఉండండి, వెళ్ళండి. రచ్చది ఎందుకు? ఎందుకు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఓకలో ఏక ఎన్ని మాట్లాడతారు, లేవని రిలాక్స్ అవుతున్నారు సార్ అక్కడ కనీసం. ద గ్రేట్ రాకేష్ మాట్లాడుతుంటే రవి లైట్ తీసుకున్నాడని పనిష్మెంట్ ఇచ్చి పంపించేశాడు. మ్యూజిక్. అదు రూపాయి ఇచ్చాడో, అద్దం కొనుక్కోమన్నాడో, ఒక రూపాయి ఇచ్చాడో, స్టిక్కర్ కొనుక్కోమన్నాడో, రెండు రూపాయలు ఇచ్చాడో, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. పిల్లాని భావన సవా ఎవరు? రాకేష్. ఎందుకు ఎందుకు పంపించావు రాకేష్ ని? తన తమ్ముళ్ళు ఇద్దరు ఉండకూడదు మేడం ఒకే దగ్గర. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. రాకేష్ అండ్ ఆర్పి వీళ్ళు పెద్ద కత్తులు, రెండు ఒరలో ఒకటి అంట వద్దంట, అందుకే పంపించట. ఫైనల్ గా ఇప్పుడు ఎవరు కూర్చుంటారో వాళ్ళు విన్నర్. ఓకే మ్యూజిక్. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఇకడికటోనో బ్యారికేడ్స్లోనో, హాస్కూళ్ళన్నీ లాగేయడో, నలుగురిలో నలుపు ఒకడో, మంది కొక్కడో, సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం రేగిపోతాది, అందుకే మెచ్చారా, నీ వంటే వచ్చారా, నువ్వంటే పడి పడి చచ్చిపోతారా.